హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది మెసేజ్ చేశారు మన ఇప్పుడు సపోజ్ ఎఫ్పీపీ బై ఆర్టీటీఎం ఇండికేటర్ వచ్చింది, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీరు కనపడినట్టు లేబుల్స్ కనపడతలేదు, తర్వాత వాల్యూస్ కనపడతలేదు అని. అయితే అవి ఎట్లా ఎనేబుల్ చేయాలంటే, కొత్తగా అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేసుకుంటారు, కొత్తగా ఎవరైతే ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకి కొన్నిసార్లు కనపడదు అంటే ఇండికేటర్స్ అవన్నీ ఏవైతే లేబుల్స్ ఉన్నాయో, తర్వాత వాల్యూస్ అనేవి. ఇప్పుడు సపోజ్ ఇది మిడ్ రెసిస్టెన్స్, మిడ్ సపోర్ట్, బ్రేక్అవుట్ లెవెల్, రెసిస్టెన్స్ సపోర్ట్ అనేవి మనకు తెలియదు. అలా తెలియనప్పుడు ఏ వాల్యూస్ అనేది మనకు తెలియదు కాబట్టి అవి ఎలా ఎనేబుల్ చేయాలి అవి ఇప్పుడు చెప్తాను. అలాగే కొన్ని మనం ట్రేడింగ్కి సంబంధించి, అంటే మనం ట్రేడింగ్ చేయాలి అనుకున్నప్పుడు లేదా చార్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొన్ని సెట్టింగ్స్ అనేవి మనం చేసుకుంటే చార్ట్ నీట్గా ఉంటుంది, దాని గురించి మీకు చెప్తాను ఒకసారి. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా మనకి కనపడకపోతే ఎవరికైతే కనపడతలేదో ఇండికేటర్స్ లేబుల్స్ లేకపోతే వాల్యూస్, వాళ్ళు ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్కేల్ అని ఉంటుంది, స్కేల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇండికేటర్ నేమ్ లేబుల్ దీన్ని, అలాగే ఇండికేటర్ లాస్ట్ వాల్యూ లేబుల్, ఈ రెండు కూడా ఎనేబుల్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తాయి. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే చార్ట్ ఒక్కోసారి ఇలా చిన్నగా అయిపోతుంది, చిన్నగా అయిన తర్వాత దాన్ని కూడా ఎలా పెద్దగా చేయాలి అంటే ఎక్స్పాండ్ ఎలా చేయాలని అడుగుతున్నారు. ఎవరైతే ట్రేడింగ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో, లేకపోతే ఫైర్స్ కానీ ఇవి, తర్వాత జీరోదాలో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ పెట్టి ఎలా యూజ్ చేస్తారో వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ కోసం చెప్తున్నాను. అయితే ఇక్కడ పక్కన ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అక్కడ కలర్సర్ పట్టుకుని, ఇది మౌస్ని పట్టుకుని ఇలా ఎక్స్పాండ్ చేస్తే మనకి చార్ట్ అనేది పెద్దగా చిన్నగా అవుతూ ఉంటుంది, ఈ విధంగా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడిగేది, ఇక్కడ మనకి చూపిస్తా చూడండి ఒకసారి, ఈవెంట్స్ అనేవి మనకి ఇలా చూపిస్తూ ఉంటాయి. కింద చూపించినప్పుడు ఈవెంట్స్ చూపిస్తే మనకి ప్రాబ్లంగా ఉంటుంది, ఆ ఈవెంట్స్ అనేవి కనపడకుండా ఉండాలి. అలాగే తర్వాత ఇప్పుడు సపోజ్ రిలయన్స్ అయిపోయింది, వేరే ఏమన్నా చూస్తే మీకు ఈజీగా ఉంటుంది, అంటే ఇక్కడ ఈవెంట్స్ కనపడుతూ ఉంటే అవి ఎలా చేయాలంటే ఇది కూడా డిసేబుల్ చేసుకోండి. ఈవెంట్స్లోకి వెళ్ళి షో ఎర్నింగ్ చార్ట్ ఇవన్నీ డిజేబుల్ చేసుకోండి, చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏమీ కనపడవు, లేదు అంటే మీకు ఇక్కడ డివిడెండ్ అని, డి అని, ఈ అని అవి కనిపిస్తూ ఉంటాయి, అలాంటప్పుడు అవి డిజేబుల్ చేసుకుంటే మనకు కనపడదు. అలాగే మనం 5 మినిట్ చార్ట్ వాడుతున్నప్పుడు, అలాగే 15 మినిట్ చార్ట్ కానీ, 1 అవర్ ఎవరైనా సరే ఏదైనా చార్ట్ వాడుతున్నప్పుడు ఇంకా ఆ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇంకా ఎన్ని నిమిషాల్లో క్లోజ్ అవుతుంది, ఎన్ని సెకండ్స్లో క్లోజ్ అవుతుంది అంటే కౌంట్ డౌన్ టైం, మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఇంకెంత టైం ఉంది, నెక్స్ట్ క్యాండిల్ ఎంత టైంలో ఓపెన్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కింద ఉన్న సెట్టింగ్స్ ఏదైతే ఉందో ఆ సెట్టింగ్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ కౌంట్ డౌన్ టు బార్ క్లోజ్ అని ఉంది కదా, ఇది దీన్ని చెక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా రైట్ క్లిక్ వస్తుంది. అలా వచ్చిందంటే మీకు అప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు మీకు టైం అనేది తెలుస్తుంది. అలాగే టూల్ బార్ని ఎలా ఎనేబుల్ చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ టూల్ బార్ మనం పెట్టుకుంటే ఇక్కడ కింద స్టార్ ఉంటుంది చూడండి, ఈ స్టార్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి డిజేబుల్ అయిపోతుంది, మళ్ళీ ఎనేబుల్ అవుతుంది కావాలనుకుంటే. అయితే ఈ వీటిని ఇక్కడ డ్రాయింగ్ టూల్స్ అనేవి ఎలా ఎనేబుల్ చేయాలంటే, సపోజ్ మీరు ఇప్పుడు ఈ కర్సర్ దీన్ని మీరు క్రాస్ ఏదైతే ఉందో కర్సర్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పక్కన స్టార్స్ ఉన్నాయి కదా, దాన్ని సెలెక్ట్ చేస్తే ఫేవరెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ తీసేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోయింది, మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇలా ఏదైనా సరే ఏ టూల్ అయినా సరే మీకు కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మళ్ళీ దాన్ని దాన్ని క్లిక్ చేస్తే పోతుంది. అలాగే మీరు ఇట్లా చార్ట్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి చార్ట్లో ఏది డిస్టర్బెన్స్ లేదంటే ఈ కింద ఏదైతే స్టార్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే అన్చెక్ చేస్తే మనకి ఈ డ్రాయింగ్ టూల్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే డ్రాయింగ్ టూల్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇండికేటర్స్ ఇవి చూస్తే మనకు నీట్గా చార్ట్ అనేది నీట్గా కనపడుతుంది, అప్పుడు మనం ట్రేడింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో మొన్న ఏదైతే నేను ఇవాళ అప్లోడ్ చేసిన వీడియోలో నేను చెప్దాం అనుకున్నా, కానీ ఆ వీడియో ఆటోమేటిక్గా నేను క్లోజ్ చేసేసిన తర్వాత ఎప్పుడైతే ఎడిట్ చేసి షెడ్యూల్ చేశానో అప్పుడు చాలామంది మెసేజ్లు పెట్టారు, దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా వీడియో చేయాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుని మనం ట్రేడింగ్ వ్యూలో మన చార్ట్ని నీట్గా పెట్టుకుని మనం ట్రేడింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.